కోల్కతాలో జూనియర్ డాక్టర్పై అత్యాచారం హత్యను ఖండిస్తూ ఒంగోలు లాయర్పేట సాయిబాబా గుడి వద్ద ఐద్వా ఎస్ఎఫ్ఐ డివైఎస్ఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. దేశంలో మహిళలపై అత్యాచారాలు హత్యలు దారుణంగా పెరిగిపోయాయని, ప్రభుత్వాలు దోషులను శిక్షించడంలో మేనమేషాలు లెక్కించడం వల్ల సమాజంలో చట్టాల పట్ల నమ్మకం పోతుందని ఐద్వా జిల్లా కార్యదర్శి కంకణాల రమాదేవి అన్నారు. ప్రాణాలు పోసే డాక్టర్లపైనే అత్యాచారాలకు తెగబడుతూ చట్టాలను అవహేళన చేస్తుంటే ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. యువ మహిళా డాక్టర్పై జరిగిన దారుణాన్ని ఖండిస్తూ తాము నిరసన చేపట్టామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఐద్వా నాయకులు గోవిందమ్మ, రాజేశ్వరి, డివైఎఫ్ఐ నగర కార్యదర్శి కిరణ్, ఎస్ఎఫ్ఐ నగర కార్యదర్శి వీరస్వామి, కమిటీ సభ్యులు కార్తీక్, ఎం వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ట్రైనీ డాక్టర్ గా ఉన్నటువంటి వైద్య విద్యార్థిని మీద అత్యంత పాశవికంగా, దుర్మార్గంగా సామూహిక అత్యాచారం చేసినటువంటి నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పేసి అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వాగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు మహిళలు విద్యార్థులకి ఎక్కడ చూసినా కానీ రక్షణ లేకపోతా ఉంది. ఈరోజు వైద్య విద్యార్థులుగా ఉన్నటువంటి వాళ్ళకు కూడా రక్షణ లేని పరిస్థితి మన దేశంలో ఏర్పడతా ఉంది. ఈరోజు డ్యూటీలో ఉన్నటువంటి డాక్టర్ మీద ఇలాంటి దారుణం జరగడం అంటే ఈరోజు సభ్య సమాజం అంతా తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చిందని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. ఆ ఘటన నిందితులు ఎవరు సమగ్ర విచారణ జరిపి దోషులు కఠినంగా శిక్షించి దేశంలో రాష్ట్రాల్లో మహిళలకు భద్రత రక్షణ అమ్మాయిలు కల్పించాలని చెప్పేసి మేము ఈ నిరసనని తెలియజేస్తా ఉన్నాం. దేశంలో గతంలోనే నిర్భయ ఘటన ఢిల్లీలో జరిగింది, దానిని మించి ఈరోజు ఈ నెల ఆగస్టులో కోల్కతాలో జరిగింది. దీన్ని యావత్ భారతదేశం అట్లానే విద్యార్థులు మహిళలు ప్రతి ఒక్కరు ఖండించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు రోజున సగటికి 70-80 అత్యాచార ఘటనలు జరుగుతూ ఉన్నా, రోజు రోజుకి ఘటనలు టెక్నాలజీ సాంకేతిక రంగం ఎంత అభివృద్ధి చెందుతూ ఉన్న అత్యాచార ఘటనలు అనేది మహిళల మీద విపరీతంగా పెరుగుతున్నాయి తప్ప ఏమాత్రం తగ్గడం లేదు. పోలీసులు విపరీతమైనటువంటి పోలీసులు ఉద్యోగ అవకాశాలు కల్పించి పోలీసులు పెరుగుతూ ఉన్నా కూడా ఇటువంటి అత్యాచార ఘటనలు అడ్డుకోవడంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ ఈరోజు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. మహిళలు ఈరోజు ఒక ఆట బొమ్మలాగా, చిన్న వస్తువులాగా చూడడం జరుగుతూ ఉంది. అటువంటి కారణంగానే ఈరోజు మహిళల మీద అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. ఇటువంటి ఘటనలు మళ్ళీ జరగకుండా ప్రభుత్వం, అట్లానే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అనేక మహిళ కోర్టులు చట్టాలు కఠినంగా అమలు చేసి ఇటువంటి ఘటనలు జరగకుండా చూడాలని మేము డివైఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ మహిళా సంఘంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. కలకత్తాలో ట్రైనీ డాక్టర్పై అత్యాచారం చేసిన నిందితులకు శిక్షించాలి. అలానే ఈ రోజుల్లో తల్లిదండ్రులు పిల్లల్ని కాలేజ్కి పంపించాలన్నా చాలా భయపడుతున్నారు. ఇలాంటి ఒక లేడీ డాక్టర్కే అంత రక్షణ లేనప్పుడు మా లాంటి స్టూడెంట్స్కి ఏముంటుంది? వాళ్ళని శిక్షించాలని మేము కోరుకుంటున్నాం.